నీ కన్నీళ్లలో సాల్ట్నెస్ ఎక్కువ అనుకుంటా. ఏడ్స్తే వెంటనే ఎర్రగైపోతాయి. శైలేంద్ర, నా కొడుకుని వదిలేసి నీకేం అపకారం చేశాడు? ఎందుకలా పగబట్టావు? నాకన్నా ఎదిగాడు, గొప్పవాడయ్యాడు. ఇది చాలదా పిన్ని? ఎదుటివాడి మీద అసూయ ద్వేషం పగ పెంచుకోవడానికి నేను ఋషి స్థానంలో కూర్చోవాలి. అది మా అమ్మ కళ. ఒక అమ్మగా మీ కొడుకు ఉన్నతిని మీరు చూస్తున్నట్టే మా అమ్మ కూడా నన్ను రాజుగా చూడాలనుకుంటోంది. అందుకే ఆమె ఆశలు తీరుస్తా. ఓన్లీ 24 అవర్స్ పిన్ని, గుర్తుపెట్టుకో. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు? ఎవరికి చెప్పుకోవాలి? ఇంత దాకా వచ్చాక ఈ విషయం నాలో దాగి ఉండటం మంచిది కాదు. మహేంద్రకి చెప్పి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. మహేంద్ర, ఫోన్ కూడా కలవడం లేదు. మహేంద్ర, జరగరాంది. ఏదైనా జరిగితే మీకేం సమాధానం చెప్పాలి? అయ్యో దేవుడా, ఏంటయ్యా ఇది? ఇన్నాళ్ళు నాకు అమ్మ అనే పిలుపు దూరం చేశావు, ఇప్పుడు నా బిడ్డని దూరం చేస్తున్నావు. నేనేం పాపం చేశాను? రండి సార్, ముందు మీరు కూర్చోండి, కూర్చోండి. సార్, ఇప్పుడు పర్వాలేదా సార్? ఇంకా అదే షాక్లో ఉన్నారా? అంతా మర్చిపోయి కాసేపు ప్రశాంతంగా ఉండండి సార్. చాలా థ్యాంక్స్ వసుధరా, నువ్వు కాపాడావు కాబట్టి సరిపోయింది. లేదంటే నేను ఈ పాటికి హాస్పిటల్లో ఉండేవాడిని, ఏ పరిస్థితుల్లో ఉండేవాడినో తలుచుకుంటుంటేనే ఏదోలా ఉంది. సార్, అయినా మీరు అంత అజాగ్రత్తగా అలా ఎలా ఉన్నారు? అది అజాగ్రత్త అని కాదు వసుధరా. ఇంకేం చెప్పొద్దు సార్. ఇంకోసారి నన్ను పిలవకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఏంటి కోపమా? అవును సార్. అయితే నువ్వు నన్ను ఈ సీట్కి కట్టేసాయి, ఎటు కదలకుండా ఇక్కడే ఉంటాను. సార్, అదిగో ఇలా నవ్వి నా కోపాన్ని పోగొట్టాలని చూడకండి సార్. మీరు ఆ క్షణం నా ఊపిరి ఆగిపోయినంత పని అయింది. నేను ఇంకా మిమ్మల్ని చాలా చాలా అనాలి సార్. ఏమనాలి? తిట్టాలి సార్, మిమ్మల్ని బాగా తిట్టాలి. అప్పుడైనా గాని మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారేమో. ఏం తిడతావు? ఏం తిడతానంటే చాలా చాలా తిడతాను సార్. అదే, ఆ చాలా చాలా అంటే ఏంటో? మీరు అడుగుతున్నారు కానీ నేను మిమ్మల్ని తిడతానా సార్? తిట్టే ధైర్యం చేయగలనా? అసలు మిమ్మల్ని తిట్టడానికి నాకు మనసు వస్తుందా? మాటలు వస్తాయా? రిషి, నీకేం కాలేదు కదా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణం ఏం జరుగుతుందో అని సతమతమైపోతున్నాను. నీకేమైనా జరిగితే దాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు. మేడం, నాకేం కాలేదు, మీరేం టెన్షన్ పడకండి. లేదు రిషి, వరుస సంఘటనలు చూస్తుంటే నా గుండెల్లో తడ పుడుతోంది. ఒక ప్రమాదం తప్పింది అనుకుంటే మరో ప్రమాదం ఎదురు అవుతోంది. మేడం, ప్రతి మనిషి లైఫ్లో యాక్సిడెంటల్గా ఏదో ఒకటి అనుకోకుండా జరుగుతూనే ఉంటాయి మేడం. దానికే ఇలా డల్ అయితే ఎలా? నువ్వు దానికి అని సింపుల్గా తీసుకుంటున్నావు రిషి. నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను. ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. ఏ దేవుడికి మొక్కితే ఈ గండాల నుంచి బయటపడతామో తెలియడం లేదు. ఈ బాధ భరించలేకపోతున్నాను. మేడం, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ టైంలో మహేంద్ర లేడు కాబట్టి సరిపోయింది. ఆయన ఉంటే ఇంకెంత కంగారు పడేవారో. మేడం, పొరపాటును కూడా డాడ్కి ఈ మ్యాటర్ చెప్పకండి. చాలా కంగారు పడతారు, అక్కడ పనులన్నీ ఆపేసుకుని వచ్చేస్తారు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి చెప్పొద్దు, వాళ్ళు కూడా కంగారు పడతారు.
చాలా వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి. వెళ్ళి వర్క్ ఫినిష్ చేయండి మేడం. ప్లీజ్ మేడం, వెళ్ళండి. మేడం, మీరు వెళ్ళండి. సార్కి ఏం కాలేదు, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి.